క్రిస్టియన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడొచ్చా చూడొద్దా? అంటే కామెడీ షోస్, డాన్స్ షోస్, ఇంకా ఫెస్ట్ ఉన్నప్పుడు కాలేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా ఇలాంటి కాంపిటీషన్స్ లో? సంతోషంగా ఉండమని బైబిల్ చెప్తుంది. అయితే ఈ సంతోషం పాపంలో కాదు, లోక క్రియల్లో కాదు, లోకాశల్లో కాదు, దేవుని మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో సంతోషంగా నువ్వు ఉండొచ్చు. ప్రభునందు ఒక ఆనందం ఉంది, ప్రభునందు సంతోషం ఉంది బిడ్డరా, దానిని మనం కలిగి ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. అలా కలిగి ఉండడం వల్ల మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. 37:4 యెహోవా యందు సంతోషించుడి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లేనప్పుడే ఆదాము 930 బతికాడు. మెతుషెలాని అడగండి, బాబు నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసి, ఏ డాన్సింగ్ ప్రోగ్రామ్, జోక్స్ ప్రోగ్రామ్ చూసి 969 బతికేవని అడగండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దే లివ్. ఈ రోజులు ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా, సీరియల్స్, మూవీస్ ఇన్నున్నా 100 దాటుతున్నారా? దాటట్లేదే. భక్తిహీనుల ఆనందం ఎలాంటిదో